పెద్ద కామెడీ చెప్పండి పైన పురపాలక సంఘం చేయి. శంకర్ ఒకటి ఆడు మట్టి మన చెల్లదేనా ఇక్కడే కదా ట్రైనింగ్ కూడా ఏమేమి తీసుకొచ్చుకున్నాడు నేర్చుకున్నాయి ఒక్కటి ఉండదు నీకు నీకు అందాదా నీకెంత ఖర్చు వస్తుంది యాభై వేయగలుగుతా అందాక అమ్మితే ఎంత కోటి పోతుంది అనుకుంటున్నావు ఇరవై నుంచి ఇరవై ఐదు అంటే వెయ్యి రూపాయలు పడుతుంది ఖచ్చితంగా రేపటి నాడు ఈ ప్రభుత్వం ఏదైతే స్ట్రిక్ట్గా ప్లాస్టిక్ నిషేధం అంటుందో దాంట్లో మన లింగంపేట ఇవాళ జయిత్యాల కలిసింది మొత్తం ప్లాస్టిక్ నిషేధం చేద్దాం. విన్నారా? ఇంటింటికి అప్పుడు ఆటోమేటిక్గా మట్టి గ్లాసులకు మట్టి కుండలకు మట్టి బాటిళ్లకు మట్టి కప్పులకు డిమాండ్ వస్తుంది. వృత్తి పట్ల పెట్టాలి. ఇప్పటికే మన ప్రభుత్వం ఒక అడుగు వేసుకొచ్చి ఎంత ముప్పై రూపాయలు వాళ్ళంటే ఇరవై రూపాయలు ఒక్కరోజు ఎన్ని చెప్తావు చూడు. శంకర్ చెప్పేదాని ప్రకారం ప్రజలు కానీ సహకరిస్తే ఒక్క రోజులో యాభై చేయగలుగుతారు. ఇరవై నుంచి ముప్పై రూపాయల మధ్యలో కొంటే తనకు కూడా కొంత ఉపాధి. ఇవాళ ఇప్పుడు రోజు 800 పడింది అయితే ఎవరు కూడా కుటుంబ ఖర్చులు వెళ్ళాయి కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి. ఇది కాలేదు ఇంకా ఇది కాలినాక నీకు ఎంత కమ్ముడు అవుతుందమ్మా? అంతే నువ్వు నల్ల పెట్టి ఎప్పుడు చేసావా? మరి ఇప్పుడు ఎందుకు ఎత్తలేవు? వాటర్ కోసం ఇప్పుడు ఎత్తలేదు. ప్రజలలో బాగా చైతన్యం పడుతుంది. ప్లాస్టిక్ దాంట్లో తాగద్దు అనే భావన ప్రజలలో వస్తుంది. చూడండి, మీరు నమ్మండి, మళ్ళీ మీకు డిమాండ్ పెరుగుతుంది. గుర్తించి పెట్టారు, చేయండి, నమ్మండి. కొట్టి
మంచి మార్కెటింగ్ కూడా విధానం ఉండాలి. ఫ్లెక్సీ పెట్టి బోర్డు పెట్టుకొని లింగంపేట కొండలు చెప్పి పెట్టుంది. నేను వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా. మా మీడియా మిత్రులు కూడా వచ్చి ఉండరా, వరావరం కాదు ఇంకా 10 రూపాయలు ఎక్కువ కమ్ముకోవాలి. ఇన్నోవా అంగట్ల కూడా 10 రూపాయలు మళ్ళీ బేరం పోలేదు. ఇన్నోవా పోటీ ప్రభుత్వం ఈ బిజినెస్ నీకు స్టార్ట్ కావాలి. జాగ్రత్త పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుమారి వృత్తి వివిధ కుల వృత్తులు పైన జీవించే వాళ్ళు, ఆ కుల వృత్తుల పైన జీవించే వాళ్ళు మంచి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకోవాలి. మళ్ళీ గల్ఫ్ బాట పట్టద్దని చెప్పి మన శంకర్ లాంటి వాళ్ళకు దాదాపు 10 మందికి నాకు తెలిసి అయితే ఒక 10 మంది ఉన్నారు ట్రైనింగ్ ఇచ్చారు. నాకు తెలిసి 10 మందికి ట్రైనింగ్ ఇచ్చారు ప్రభుత్వం తరఫున. దాంట్లో భాగంగా కుండలు, కూజాలు, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా నేర్పడం జరిగింది. శంకర్ గారు కూడా చెప్తా ఉన్నారు, మట్టి గణపతులు నేర్పారు, మట్టి గణపతులు కూడా నేర్పారు. ప్రజలు కూడా సహకరించాలి. వాస్తవానికి ప్రజలు కూడా ప్లాస్టిక్ కంటే 10 పైసలు డబల్ రేటు ఉన్నా కానీ మనం మట్టియే కొనాలి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది రేపటి నాడు కాలుష్యం, క్యాన్సర్, పర్యావరణం, భూమి నాశనానికి అది ఇదవుతుంది. మనం ఏదైతే ఈ భూమిని భూదేవిగా కొలుస్తామో, భూతల్ అంటామో, భూమాత అంటామో, ఆ భూమాతను ఈ ప్లాస్టిక్ వేసి మనం సర్వనాశనం చేస్తున్నాం. దాన్ని మళ్ళీ మన భూమాతను మన భూతల్లిని మన భూమిని మునిపెట్టులతో అట్లా సారవంతంగా పంటలు వండే విధంగా ఆ మనిషి అనిపోతే మళ్ళీ మట్టిలో కలిసే విధంగా ఉండాలంటే ఇలా మట్టి కుండలు, మట్టి కూజాలు, మట్టి చిప్పలు అవి వాడాల్సిందిగా నేను అందరి ప్రజలను సవినయం కోరుతున్నా. అదేవిధంగా మన శాలివాన కులస్తులైన మన కుమారి కులస్తులకు కూడా ఒక ఉపాధి కల్పించినట్టు అవుతుంది. 2 విధాల లాభం చేసినట్టు అవుతుంది. 10 రూపాయలు ఎక్కువైనా కానీ, 10 కొంత డబ్బు పెరిగినా కానీ ప్రజలు ప్లాస్టిక్ను పక్కన పెట్టి మట్టి కుండలు, మట్టి సీసాలు వాడాల్సింది కోరుతున్నా. మన లింగంపేట శంకర్కు ఆర్డర్ ఇస్తే మట్టి కూజాలు బ్రహ్మాండంగా మూతతోటి ఉండే చేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మట్టి సీసాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, పెట్టుకునే సీసాలు కూడా తను చేయిస్తా అంటున్నాడు. కాబట్టి ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా నేను